త్రివిక్రమ్ మహేష్ మధ్య మూడో మూవీ షూటింగ్ షురు లీడర్ 2 లో మెరవనున్న సూపర్ స్టార్ మెగాస్టార్ బర్త్డే తో ఫ్యాన్స్ కి పండగలాంటి అప్డేట్ ఇలాంటి ఫిల్మీ వార్తల్ని ఇప్పుడు చూద్దాం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది గోస్ట్ ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది తాజాగా విడుదలైన యాక్షన్ ప్రోమో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది దాదాపు 2.5 నిమిషాలు ఉన్న ఈ ప్రోమో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది టాలీవుడ్ బెస్ట్ కాంబోలలో మహేష్ త్రివిక్రమ్ కాంబో ఒకటి ఈ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కనుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ మొదలుపెట్టనుంది ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానున్నట్లుగా మేకర్స్ ఓ గ్లింప్స్ ని విడుదల చేశారు ఇండియాస్ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీలో లాగర్ ఒకటి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది తాజాగా లైగర్ చిత్రానికి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డు 7 కట్ చెప్పింది ఇక ఎఫ్ తో మొదలయ్యే అసభ్య పదాలను చాలా చోట్ల ఉపయోగించారని వాటిని మ్యూట్ చేయమని చెప్పింది ఫలితం ఎలా ఉన్నా రవితేజ మాత్రం వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్స్ ని పూర్తి చేస్తున్నారు తాజాగా ధమాకా చిత్రం ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకొని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి తాజాగా మేకర్స్ జిందాక్ సాంగ్ ని విడుదల చేశారు కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్ లో బింబిసార నిర్మితమైంది అయితే ఇతర భాషల్లో బింబిసారను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది హిందీలో కార్తికేయ 2 భారీ వసూలు రాబడుతుండటంతో బింబిసారను కూడా ముందుగా హిందీలో రిలీజ్ చేసే ఆలోచనలో కళ్యాణ్ రామ్ ఉన్నాడని అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఆల్రెడీ మొదలయ్యాయని చెబుతున్నారు మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న గాడ్ ఫాదర్ టీజర్ అప్డేట్ ని మూవీ మేకర్స్ ప్రకటించారు గాడ్ ఫాదర్ టీజర్ ని ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లుగా పోస్టర్ ని విడుదల చేశారు ఈ పోస్టర్ లో చిరు బ్లాక్ గ్లాసెస్ ని ధరించి క్లాస్ లుక్ లో ఉన్నాడు ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ఇటీవల విడుదలైన మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ గా ప్రసిద్ధి పొందాయి క్రిష్ చిత్రాలు ఇక ఈ సిరీస్ లో ఇప్పటికే 3 సినిమాలు తెరకెక్కగా ఇప్పుడు 4వ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు కథా రచనని ముగించే దశకు దర్శకుడు రాకేష్ రోషన్ చేరినట్లుగా తెలుస్తోంది కథ లాక్ అవగానే సినిమా సన్నాహాల కార్యక్రమాలు ప్రారంభించనున్నారు ఇక క్రిష్ 3 కథ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచే క్రిష్ 4 సినిమా ప్రారంభం కాబోతోంది టాలీవుడ్ లో నిలిచిపోయిన షూటింగ్లు ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు సినీ ఇండస్ట్రీ సమస్యలపై నిర్మాతలు దిల్ రాజు సి కళ్యాణ్ బసిరెడ్డి దామోదర్ ప్రసాద్ తదితరులు సమావేశమై చర్చించారు అయితే షూటింగ్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదు వచ్చే 3-4 రోజుల్లో సినిమా షూటింగ్లపై ఓ స్పష్టత రానుంది నిర్మాతలంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమాలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా దిల్ రాజు తెలిపారు